కోదాడ పట్టణంలోని ప్రాథమిక వ్యాపార సహకార సంఘం కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన గోల్డ్ లోన్ బ్యాంకింగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ప్రాథమిక వ్యాపార సహకార సంఘం కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన గోల్డ్ లోన్ బ్యాంకింగ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కోదాడ శాసన సభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ హాజరై నూతన బ్యాంకింగ్ ను ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ సహకార సంఘం బ్యాంకుల ద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇతర సదుపాయాలు సేవలు అందించుటకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు ప్రతి సొసైటీకి రైతులు పండించిన ధాన్యం నిల్వలు ఉంచుకునేందుకు గోడౌన్స్ నిర్మాణం ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇట్టి అవకాశాన్ని రైతులు వినియోగించుకునే విధంగా సహకార సంఘాల సభ్యులు అవగాహన కల్పిస్తూ కృషి చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వాలకు భిన్నంగా రైతులకు రైతు బంధు రైతు బీమా వ్యాపార రుణాలు సహకార సంఘాల ద్వారా చిన్న పాడి పరిశ్రమలకు సబ్సిడీ లోన్స్ మంజూరు చేయడంతో పాటు రైతు కుటుంబ విద్యార్థులకు ఉన్నత విద్యకై రుణాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు స్ట్రాంగ్ రూము దానికి సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా దాదాపుగా 11 లక్షల రూపాయల తోటి ఆ స్ట్రాంగ్ రూము ఆ యొక్క గోల్డ్ చెస్ట్ నా ఈ మొత్తం కంప్లీట్గా తయారు చేయడం జరిగింది జరిగిన తర్వాత ఈరోజు గౌరవ శాసనసభ్యులు మన ప్రభుత్వ నాయకులు బొల్ల మల్లయ్య యాదవ్ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేయటము రైతులకు గోల్డ్ లోన్ ఇవ్వటము లాకర్లు ప్లస్ బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించిన విధి విధానాలు మొత్తం కూడా మేము తీసుకోవడం జరిగింది ఈ సందర్భంలో జరిగేది ఏంటంటే మా రైతులందరూ కూడా కమర్షియల్ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి
లైన్లో నిలబడి వారు వారు ఇచ్చిన దాని ప్రకారంగా వెళ్ళాలంటే కూడా వారికి ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతం పెరిగిన వాతావరణంలో అదే మా రైతులకి మా సంఘ సభ్యులకి మా దగ్గర మేము ఇచ్చినట్లయితే వారికి సులభతరంగా మా సిబ్బంది ఎప్పుడు కూడా సెలవులు లేకుండా అందుబాటులో ఉంటారు. రైతుల సేవ కోసమే ఉన్నటువంటి ఈ సహకార సంఘాల్లో ఈ గోల్డ్ లోన్ను ఈ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ తీసుకురావడం కూడా చాలా మాకు గర్వకారణం. అది శాసనసభ్యులుగా ఈ యొక్క అండదండంతో మీ యొక్క ఈ కార్యక్రమాన్ని మేము విజయం నిలుస్తున్నాం. దీనికి సంబంధించి దాదాపు ఒక 3-4 కోట్ల రూపాయలు కూడా మేము దీనికి నిధిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 4 కోట్ల వరకు కూడా మేము గోల్డ్ లోన్ ఇవ్వడానికి కూడా మా సంఘానికి పర్మిషన్ అవకాశం అన్ని రకాలుగా ఉన్నాయి. అంతేకాకుండా మేము వచ్చిన 2 సంవత్సరాల 6 నెలల ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పిఎస్సిఎస్లకు విరోధితంగా ఎక్కడా లేని ఇప్పుడు లేని విధంగా సౌకర్యవంతంగా లాకర్ అనేది ఓపెన్ చేయడం శుభపరిణామంగా భావిస్తున్నాం. ఎందుకంటే దళారి చేతులలో వ్యాపార చేతులలో రైతులు ఇబ్బంది పడకుండా వారికి మన సొసైటీ తరపు నుండి మనం లోన్ సౌకర్యం కల్పించడం వాళ్ళని ఆర్థిక భారాల నుండి కాపాడుకోవడం మన అందరూ బాధ్యతగా భావిస్తూ ఇలాంటి లాకర్ని ఓపెన్ చేసుకోవడం శుభపరిణామంగా దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో రైతుని రాజ్యం చేసే క్రమంలో మన కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఆ సంక్షేమ పథకాలని మన సొసైటీల ద్వారా గ్రామాల్లో ఉన్న రైతులందరూ కూడా అందించడం అనేది మన యొక్క బాధ్యతగా భావించి ఇక్కడ సొసైటీ డైరెక్టర్లు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఏమైనా కూడా మన ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల లబ్ధి ఏదైతే ఉందో ఆ లబ్ధిని మన రైతులకి చేరవేసే విధంగా రైతులు రాజు చేసే క్రమంలో మన రాష్ట్రానికి మనం కూడా మనమంతగా సాయ సహకారాలు అందించుకుంటూ రైతులకి మనందరం కూడా చేదోడుగా ఉందామని సొసైటీ నుంచి ఇంకా సేవలు రైతులకు అందించే విధంగా మనందరం కూడా తోడ్పాటు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ బీరంగూడ కమాండ్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్టిక్ట్, పిన్కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 0845524177 మరియు 7893757770.